ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలంగాణ జనసమితి సిద్ధంగా ఉందని అన్నారు టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం. పొత్తుల విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమన్న ఆయన, ప్రజా విశ్వాసం కోల్పోయిన ప్రభుత్వానికి ఎన్నికల్లో పరాభవం తప్పదని అన్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన వారికి, కొత్తగా పార్టీలో చేరే వారికి టీజేఎస్లో ప్రాధాన్యత ఉంటుందంటున్న కోదండరాంతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో ఎన్నికల వేడి అప్పుడే మొదలైంది. ఇప్పటికే రాజకీయ పక్షాలన్నీ తమ అస్త్రశస్త్రాలన్నీ సిద్ధం చేసుకొని ఎన్నికల రంగంలోకి దిగుతున్నాయి. ఇటీవల ఆవిర్భవించిన టీజేఎస్ కూడా ఎన్నికల క్షేత్రంలో ప్రజాక్షేత్రంలో పర్యటిస్తూనే ప్రజలను శ్రేణులను ఉత్తేజపరుస్తున్నాయి. మనతో ప్రస్తుతానికి ఆ పార్టీ అధినేత వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కొదండరాం ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, టీజేఎస్ ఎన్నికల సమరానికి సిద్ధమైనట్లేనా? సిద్ధమైనట్టే. పార్టీ పెట్టిన వెంటనే సిద్ధమవుతున్నామని అర్థం. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు సంబంధించి సమరశంకరాన్ని పూరించారు. ఈరోజు అత్యవసరంగా క్యాబినెట్ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఈ విషయం మీద చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల మీద మీరు ఎట్లా విశ్లేషిస్తారు? అంటే ఇక్కడ ఒక తేడా మనం చూడాలి. డిసెంబరు 2 తర్వాత, అంటే మనకు గవర్నమెంట్ ఏర్పడింది జూన్లో, మరి దానికి 6 నెలల లోపు ఎప్పుడైనా ఎన్నికలు జరగవచ్చు, వాటిని ముందస్తు అంటాం. ఒకవేళ ఈ 6 నెలల కంటే ఇంకా ముందే కనుక ఎన్నికలు జరిగితే అవి మధ్యంతరం అవుతాయి లెక్క ప్రకారం అయితే. మరి వాళ్ళ గవర్నమెంటు ఇవి ముందస్తుకు సిద్ధమవుతుందా, ఈ ఎన్నికలు మధ్యంతర ఎన్నికలు అవుతాయా, ఇవన్నీ కూడా మనకి ఇంకా స్పష్టత లేదు. మొదటిది. రెండోది ఏమంటే, సభను రద్దు చేసి తాను ప్రభుత్వం రాజీనామా చేయటం అనేది ముఖ్యమంత్రి గారి చేతిలో ఉంది. సభను రద్దు చేసే సిఫారసు చేయొచ్చు, ఏదైనా అది ముఖ్యమంత్రికి ఉండేటువంటి అధిక అవకాశమే. అది అవకాశాన్ని గవర్నర్కు చెప్తే ఆయనకు సంపూర్ణ మెజారిటీ ఉంది కాబట్టి తప్పకుండా సభను రద్దు చేస్తారు. కానీ రద్దు చేసిన తర్వాత జరిగే పరిణామాలపైన నియంత్రణ వారికి ఉండాలి. ఆ తర్వాత పరిణామాలను నిర్ణయించేది, నియంత్రించేది కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్. కేంద్ర ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుంది మనకు తెలియదు, ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది మనకు తెలియదు. ఎందుకంటే వీరు సభ రద్దు చేసిన 6 నెలల లోపు ఎన్నికలు జరగాలి. అది ఎప్పుడైనా జరపడానికి అవకాశం ఉంటుంది. అది ఏమవుతుంది అనేది ఎన్నికల కమిషన్ మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పటికిప్పుడు మనం ఎన్నికలైతే వస్తాయి, ఎప్పుడు వస్తాయి అనేది మాత్రం ఇది రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించే విషయం కాదు. అది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ పరిధిలో ఉన్నటువంటి విషయం. అది మనం ప్రధానంగా గుర్తించాలి. అందుకని వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుంటే తప్ప ఒక నిర్ధారణకు రావటం సాధ్యం కాదు. ఒకవేళ ముందస్తు ఎన్నికలే వస్తే ఎవరికి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంటుంది, ఎవరికి నష్టం వాటిల్లో అవకాశం ఉంటుంది, వీటిని మీరు ఎట్లా అంచనా వేస్తారు? ఇప్పుడు నేను అనుకునేది ఏంటంటే, ఈ గవర్నమెంట్ అయితే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. కనీస సమస్యలను కూడా ఇవాళ పట్టించుకోలేకపోయింది. అందువల్ల గవర్నమెంట్ అయితే కూలిపోవటం ఖాయం. ముందస్తు ఎన్నికలు అయితే ముందు కూలుతుంది, తర్వాత అయితే తర్వాత కూలుతుంది. అంతే ప్రశ్న, కానీ దాంట్లో ఇంకో తేడా ఉంటుందని అయితే నేను అనుకోవటం లేదు. ఒకవేళ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా మహాకూటమి లాంటిది తెలంగాణలో ఏర్పడితే అందులో టీజేఎస్ భాగస్వామి అవుతుందా? ఇది మేము మిగతా విషయాలు ఆలోచించుకోలేదు. ఒంటరిగానే నిలబడాలి, పార్టీని ఒంటరిగా బతికించుకోవాలనే ఆలోచనతో ఉన్నాం. పార్టీని కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం. ఒక రాజకీయాల్లో ప్రజలు కేంద్రం కావాలి, ఆర్థిక విధానాలకు ఉపాధి కల్పన ప్రజలు కేంద్రం కావాలనే ఒక ఆలోచనతో మనం ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ పార్టీని బతికించడానికి, ముందుకు నడిపించడానికి మేము మా కాళ్ళ మీద మేము నిలబడాలి, ఎదగాలి, స్వతంత్రంగా ఒక శక్తిగా మారాలి. అది ఇవాళ మాకున్నటువంటి అవసరం. ఆ అవసరాన్ని గుర్తించి మేము స్వతంత్రంగా నడవాలనే అభిప్రాయంతో ఉన్నాం. తెలంగాణకు సంబంధించి కాంగ్రెస్తో పొత్తు ఉండవచ్చు అన్నట్టుగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంకేతాలు ఇస్తున్నారు, వీటిని మీరు ఎట్లా? తెలియని దాని గురించి మాట్లాడితే బాగుండదు. వారి అభిప్రాయం అయితే చెప్పలేదు. ఎవరు కూడా ఈ అభిప్రాయం ఇప్పటి వరకు చెప్పింది అయితే లేదు. వార్తలు, ఊహాగానాలు వస్తుంటాయి. ఊహాగానాల మీద, వార్తల మీద మనం మాట్లాడితే అది చాలా సరి అయినటువంటి పద్ధతి కాదు. సార్, ఇప్పటికే టీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తాం, అంటే టీఆర్ అయితే సెప్టెంబర్లోనే ప్రకటిస్తామని చెప్పేసింది, కాంగ్రెస్ కూడా ముందుగానే అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల రణక్షేత్రంలోకి వెళ్తామని ప్రకటించింది. అలాంటి విధానం ఏదైనా టీజేఎస్ తీసుకుంటుందా, ముందుగానే అభ్యర్థులను ప్రకటించేదాం?
ముందు ప్రకటించకుండా ఏ పార్టీ అయినా ఎన్నికలకు ఎట్లా పోతుందని నాకు అర్థం కాని విషయం అది. ముందు ప్రకటిస్తేనే ఎన్నికలకు పోతారు కదా ఎవరైనా కానీ. అవన్నీ తయారీలు ముందే ఉంటాయి, తప్పకుండా దాన్ని బట్టే పోతాం. సార్, ఒక వాదన వినిపిస్తుంది ఏంటంటే టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో కానీ టికెట్ రాని బలమైన అభ్యర్థులు ఉంటే టీజేఎస్ చేర్చుకొని వారికి టికెట్ ఇవ్వడానికే ఆలోచిస్తుంది. ఒకవేళ అట్లాంటిది చేస్తే కరెక్టేనా? అది ఏమన్నా నిజం ఉందా అందులో? ఇప్పుడు విషయం మేము చాలా స్పష్టంగా ప్రకటించినాం. కొత్త పార్టీ ఉన్నప్పుడు వస్తుంటారు, వచ్చేవాళ్ళ విషయంలో ఉద్యమంలో భాగమైనటువంటి శక్తులు, కొంత ప్రజల పట్ల ఏదన్నా చేయాలి అనే తపన ఉన్నటువంటి వాళ్ళని కలుపుకొని పోవాలనే ఆలోచన. చాలా వరకు తెలంగాణ జనసమితిలో వస్తున్న వాళ్ళంతా కూడా ఇప్పటి వరకు కొంత రాజకీయాల్లో ఉన్నా కానీ ముందు లేకుండా మనకు ఇప్పుడు మొట్టమొదటిసారి ఒక క్రియాశీలక పాత్ర, ఒక మార్పు కోసం ఒక పనిచేద్దామనే ఆలోచనతో వచ్చేవాళ్ళు, కొత్తగా రాజకీయాల్లోకి వస్తున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అటువంటి వాళ్ళతోనే మాకు ఒక బలం అనేది ఏర్పడుతున్నది. థ్యాంక్ యూ సార్. సో కొత్తగా వచ్చిన వాళ్ళను ఆహ్వానిస్తాం, వారితోటే బలమైన టీజేఎస్ను బలంగా తీర్చిద్దామని కొదండరామ్ అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు సంబంధించి వాళ్ళకంటూ మాకంటూ ఒక స్పష్టమైన అవగాహన ఉంది, వాటి అనుగుణంగానే మేము ఎన్నికల క్షేత్రంలోకి వెళ్తామని ప్రొఫెసర్ కొదండరామ్ అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, సిద్దిపేట.